time become death, the destroyer of worlds. అమెరికా కచెందిన శాస్త్రవేత్త జూలియస్ రాబర్ట్ ఓపెన్హైమర్ చెప్పిన ఈ మాటలు భగవద్గీత 11వ అధ్యాయంలో 32వ లైన్లో ఉన్నాయి. నేను ఇప్పుడు ఈ ప్రపంచాన్ని నాశనం చేయడానికి వచ్చిన కాలయముల్లాగా మారానని చెప్పాడు. ఎందుకలా చెప్పాడు అంటే ఆయనే ప్రపంచానికి తెలియని కొత్త టెక్నాలజీతో అణుబాంబుని తయారు చేసిన మొట్టమొదటి వ్యక్తి. అలాగే దీన్ని తయారు చేయడానికి మూల కారణం భగవద్గీత. అలాగే మహాభారతంలో ఉపయోగించిన బ్రహ్మాస్త్రం లాంటి శక్తివంతమైన ఆయుధాల గురించి తెలుసుకుని దీన్ని తయారు చేశానని ఆయనే స్వయంగా తెలియజేశారు. దీన్ని బట్టి భగవద్గీత అనేది పెద్ద పెద్ద సైంటిస్టులకి కూడా మిస్టీరియస్ గ్రంథంగా మారిందని తెలుస్తుంది. ఈ గ్రంథాన్ని మీరు ఎన్నిసార్లు చదివితే అన్నిసార్లు కొత్త విషయాలను తెలియజేస్తూ మిమ్మల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నంబర్ 1, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సైన్స్, శాస్త్రీయ విజ్ఞాన ఉనికి. అర్జునుడు ఇప్పటికీ కూడా కురుక్షేత్రంలో నిల్చొని భగవద్గీత వింటున్నాడు. మహాభారత యుద్ధం కొన్ని వేల సంవత్సరాల క్రితమే జరిగిందని మనందరికీ బాగా తెలుసు. ఒకవేళ మహాభారత యుద్ధం ఇప్పటికీ కూడా జరుగుతూ ఉంటే ఆశ్చర్యమే కదా. అసలు దానికి అవకాశం ఉందా? 1957లో ఒక శాస్త్రవేత్త హ్యూ ఎవర్ట్ మొట్టమొదటిసారి ఆల్టర్నేటివ్ రియాలిటీస్ ఆర్ మల్టిపుల్ యూనివర్స్ గురించి ప్రస్తావించాడు. అప్పటి నుంచే మల్టీ యూనివర్స్ థీరీస్కి గొప్ప ప్రాముఖ్యత లభించింది. కానీ మన భగవద్గీతలో దీని గురించి ఎప్పుడో తెలియజేయడం జరిగింది. భగవద్గీత 10వ అధ్యాయంలో ఏం చెప్పబడిందో వింటే మనం ఒక అంచనాకి రావచ్చు. ఈ విశ్వం మొత్తం, అలాగే అందులో ఉండే బ్రహ్మాండాలు అన్నీ నేను ఉన్నా అని తెలియజేసే చిన్న సాక్ష్యాలు అని చెప్పబడింది. మన విశ్వం ఒక్కటే కాకుండా ఇంకా మిగిలిన విశ్వాలన్నీ శ్రీకృష్ణుడి ఉనికిని తెలియజేసే సాక్ష్యాలు. భగవద్గీత 11వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు ఈ బ్రహ్మాండం మొత్తం ఆయన చేతే సృష్టించబడిందని. అప్పుడు అర్జునుడు ప్రార్థించగా శ్రీకృష్ణుడు ఆయన యొక్క విశ్వరూపాన్ని చూపించారు. ఆయన యొక్క రూపానికి ఎన్నో తలలున్నాయి, భుజాలున్నాయి, అలాగే ఆయన ఒక్కో చేతిలో ఒక్కో రకమైన అస్త్రం ఉంది. ఎన్నో రంగులతో ఆకారాలతో ఏర్పడిన ఈ విశ్వరూపం అర్జునుడికి అన్ని దిక్కులకు వ్యాపించి కనిపిస్తుంది. అలాగే అర్జునుడికి శ్రీకృష్ణుడి శరీరం లోపల మన విశ్వం లాంటివి ఎన్నో విశ్వాలు కనిపించడం మొదలుపెట్టాయి. అప్పుడు అర్జునుడు ఎవరినైతే ఇన్ని రోజులు మిత్రుడిగా భావించాడో అతని ఈ సృష్టికి కర్త, కర్మ, క్రియ అనుకుంటాడు. ఒకవేళ విశ్వాలు అన్నీ శ్రీకృష్ణుడి చేత సృష్టించబడితే మరి వేర్వేరు కాలాల్లో ఎందుకు ప్రయాణిస్తున్నాయి? భగవద్గీత 18వ అధ్యాయంలో మనకు వివరణ దొరుకుతుంది. మన విశ్వం యొక్క కాలాల్లో మార్పులన్నీ, అలాగే కాలచక్రాన్ని కూడా బ్రహ్మదేవుడే నడిపిస్తున్నాడు. నంబర్ 2, రీఇన్కర్నేషన్, పునర్జన్మ. నేను ఇంతకు ముందే ఇక్కడ నివసించాను. 1930లో ఒక 4 ఏళ్ల అమ్మాయి శాంతిదేవి ఆశ్చర్యపరిచే మాటలు మాట్లాడడం మొదలుపెట్టింది. ఆమె మాటలు విన్న కుటుంబీకులే ఆమెను ఆశ్చర్యంగా చూడసాగారు. ఆ పాప ఆమె యొక్క పునర్జన్మ గురించి చెప్పింది. ఆమె ఎక్కడ ఉండేది? పూర్వజన్మలో ఆమె భర్త ఎవరు? అసలు ఆమె ఎలా మరణించింది? ఇలాంటి ఎన్నో ఆశ్చర్యకరమైన విషయాలు చెప్పింది. శాంతిదేవి కేసు ఇప్పటికీ కూడా ఒక అంతుచిక్కని మిస్టరీగా మిగిలిపోయింది. ఈ టాపిక్ ఇప్పటి వరకు కూడా శాస్త్రవేత్తలకు ఒక సవాలుగా మారింది. అసలు పునర్జన్మ అనే దాని గురించి చెప్పాలి అంటే ఇది ఒక అద్భుతమైన సినిమా కథలాగా అనిపిస్తుంది. 1960లో అమెరికాకి చెందిన ఒక శాస్త్రవేత్త డాక్టర్ ఇయాన్ స్టీవెన్సన్ పూర్వజన్మ గురించి రీసెర్చ్ చేశారు. ఇందులో దాదాపుగా 3000 కేసులను ఆయన పరిశీలించడం జరిగింది. ఆ పరిశీలనలో తేలింది ఏంటి అంటే ఎక్కువగా 8 నుంచి 9 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలు చెప్పే మాటలకు వారి వయసుకు సంబంధం లేకుండా పోయింది. డాక్టర్ ఇయన్ స్టీవెన్సన్ చేసిన ఈ రీసెర్చ్ ఎన్నో క్రిటిక్స్ కూడా వచ్చాయి. అయితే ఈరోజుకి కూడా సైన్స్ పూర్వజన్మ అనే కాన్సెప్ట్ని ఒక మూఢనమ్మకంగానే చూస్తుంది. మరి భగవద్గీత ఈ పూర్వజన్మల గురించి ఏం చెప్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏమని చెప్తాడు అంటే మన శరీరం మాత్రమే మట్టిలో కలిసిపోతుంది, కానీ ఆత్మ మాత్రం ఎప్పుడూ జీవించే ఉంటుంది. భగవద్గీత 8వ అధ్యాయం 6వ శ్లోకం ప్రకారం ఎప్పుడైతే ఒక మనిషి మరణిస్తాడో అప్పుడు అతని ఆత్మ ఈ విశ్వంలో భాగంగా మారిపోతుంది. అలాగే ఇవే సంగతులు, సంఘటనలు మళ్ళీ అతనికి వేరొక జన్మలో జ్ఞాపకం వచ్చే అవకాశం కూడా ఉంది. వీటినే ఎక్కువగా మనం పూర్వజన్మ అని అంటుంటారు. దీని మీద ఎన్నో ఆర్గ్యుమెంట్స్, అలాగే డిబేట్స్ కూడా జరుగుతుంటాయి. భగవద్గీత ఏం చెప్తుందంటే మరణం అలాగే పునర్జన్మ అనేది ఎప్పటికీ అంతం కాని ఒక కాలచక్రం లాంటిది. మరి సైన్స్ ఆత్మను నమ్ముతుందా? డాక్టర్ వెల్డర్ పెంఫీల్డ్
అతను రాసిన ది మిస్టరీ ఆఫ్ మైండ్ పుస్తకంలో ఎలాంటి ప్రయోగాన్ని వివరించారంటే దీన్ని బట్టి ఆత్మ ఉంది అని బల్లగుద్ది చెప్పవచ్చు. మన బ్రెయిన్లో వేరువేరు రకాల పార్ట్స్ ఉంటాయి. కొన్ని కదలికల కోసం, మరికొన్ని సమాచారాల కోసం పనిచేస్తాయి. డాక్టర్ పెంఫీల్డ్ చేసిన ప్రయోగంలో బ్రెయిన్లోని కొన్ని భాగాలను ఆర్టిఫిషియల్గా యాక్టివేట్ చేసి దాని ద్వారా తాను చేసిన యంత్ర మనుషులను కదిలేలాగా చేశాడు. ఈ ప్రయోగం తర్వాత అతను చెప్పిన విషయం తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఇప్పుడు ఆర్టిఫిషియల్గా బ్రెయిన్కి నేను కమాండ్ ఇస్తేనే కానీ పనిచేయలేదు, మరి సాధారణ జీవితంలో ఒక మనిషికి అంటే మన బ్రెయిన్కి సిగ్నల్ ఎవరిస్తున్నారు? ఫర్ ఎగ్జాంపుల్, బ్రెయిన్ అనేది ఒక కంప్యూటర్ అయితే దాంట్లో ఏదో ప్రోగ్రామింగ్ చేస్తుంది. అది మరేదో కాదు, మన ఆత్మ. దీని గురించి కూడా భగవద్గీతలో వివరంగా చెప్పబడింది. మరణించిన తర్వాత పునర్జన్మ అనేది ఎంత నిజమంటే, దీని నుంచి మోక్షం కలిగితే మాత్రమే మనుషులు తప్పించుకోగలరు. మోక్షం అనేది ఎలాంటిది అంటే, దీని కారణంగా జననం మరణం అలాగే పునర్జన్మల నుంచి విముక్తి కలుగుతుంది. భగవద్గీతలో 7 మరియు 15 అధ్యాయాల్లో ఒక అద్భుతమైన విశ్వం గురించి చెప్పబడింది. అక్కడ సూర్య చంద్రుల కాంతి లేకుండానే ఆ పరమాత్మ శక్తితో లోకమంతా వెలిగిపోతుంది. ఇక్కడ శ్రీకృష్ణుని పరమాత్మ రూపం నివాసం ఉంటుంది. అలాంటి లోకానికి ఎవరు చేరుకోగలరంటే, ఈ ప్రపంచం నుంచి, ఈ లోకపు ఆలోచనల నుంచి, బంధాల నుంచి స్వయంగా తప్పుకుని మోక్షాన్ని పొందిన వారు మాత్రమే చేరుకోగలరు. భగవద్గీతలో ఉన్న ఈ సారాంశం కేవలం ఆత్మ గురించి మాత్రమే కాదు, ఒక కొత్త లోకం గురించి కూడా తెలియజేస్తుంది. 4, సిమ్యులేషన్ థియరీ, అనుకరణ సిద్ధాంతం. మన ప్రపంచం నిజంగా ఉనికిలో లేదు, ఎందుకంటే మనం దేన్నైతే ఆకాశం అంటున్నామో అది ఆకాశం కాదు, కేవలం మన ఫోన్ స్క్రీన్ లాగా ఒక గాజు మాత్రమే. అలాగే మనం ఒక నకిలీ ప్రపంచంలో పాత్రలు మాత్రమే. అందుకే మనల్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారనుకుంటూ ఉంటాం. 2023 ఫిలాసఫర్ నిక్ బోస్ట్రమ్ ఈ సిమ్యులేషన్ థియరీ ప్రతిపాదించారు. దీని ప్రకారం మనల్ని ఎవరో ఏలియన్స్ కంట్రోల్ చేస్తున్నారు. అలాగే మనం నివసిస్తున్న ఈ ప్రపంచం నిజం కాదు, ఒక ఇల్యూజన్ మాత్రమే. కానీ ఆశ్చర్యం ఏంటి అంటే, ఈ ఇల్యూజన్ గురించి మన వేదాల్లో ఎప్పుడో చెప్పబడింది. వేదాలలో దీన్ని మాయా అనే పేరుతో వివరించారు. మాయా అంటే మనం లేనిదాన్ని ఉన్నట్టుగా అనుకుంటాం, కానీ నిజానికి అది ఉండదు. ఎలా అంటే, మనం మొబైల్లో ఆడే సిమ్యులేషన్ గేమ్స్లో మనకు నచ్చినట్టుగా మన చుట్టూ ఉన్న వాటిని అన్నింటినీ మార్చుకుంటాం. అలాగే ఇది కూడా. అయితే వీటిలో మనం దేన్నైతే క్రియేట్ చేసుకుంటామో దాన్ని డిలీట్ కూడా చేసుకోవచ్చు. అలాగే భగవద్గీత 9వ అధ్యాయం ప్రకారం శ్రీకృష్ణుడు ఈ ప్రపంచాన్ని, అలాగే ఇందులో నివసించే అన్ని జీవరాశులను తయారు చేశారు. ఈ ప్రపంచాన్ని నాశనం చేయగల వ్యక్తి కూడా ఆయనే. ఇప్పుడు ఏదైతే సిమ్యులేషన్ థియరీని సైంటిస్టులు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారో దాన్ని శ్రీకృష్ణుడు ఎప్పుడో భగవద్గీతలో వివరించారు. అయితే కొంతమందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, మనల్ని ఏదో తెలియని శక్తి కంట్రోల్ చేస్తుంది అని అనుకుంటారు. దీని గురించి భగవద్గీత ఏం చెప్తుందంటే, మనల్ని పరమాత్మ నడిపిస్తున్నాడు, మనం ఆయన ఆధీనంలోనే ఉన్నాం. ఆ పరమాత్మ శ్రీకృష్ణుడి యొక్క రూపమే. 5, ది పవర్ ఆఫ్ మెడిటేషన్, ధ్యానం యొక్క శక్తి. భగవద్గీతలో యోగా గురించి, అలాగే మెడిటేషన్ గురించి చాలాసార్లు చెప్పడం జరిగింది. మీకు తెలుసా, ఈ మెడిటేషన్ వల్ల ఈ ప్రపంచంలో జరుగుతున్న అక్రమాలు, అలాగే క్రైమ్ రేట్ని కూడా తగ్గించవచ్చు. 1993 అమెరికాలో ఉన్న వాషింగ్టన్ డీసీలో ఒక ప్రాంతం అన్యాయాలతో, అక్రమాలతో నలిగిపోతుంటుంది. ఇక్కడ ఒక పక్క పోలీసులు క్రైమ్ రేట్ని తగ్గించాలని ప్రయత్నిస్తుంటే, ఇంకో పక్క సైంటిస్టులు ఇక్కడ ప్రజల మీద ప్రయోగం చేయాలనుకుంటారు. అది మరేదో కాదు, ట్రాన్సెండెంటల్ మెడిటేషన్, అంటే TM-Siddhi ప్రోగ్రాం. ఈ ప్రోగ్రాంలో అక్కడ నగరవాసులు 4,000 మంది వరకు పాల్గొన్నారు. వీళ్లతో 6 నెలల వరకు మెడిటేషన్ చేయించడం జరిగింది. దాని తర్వాత ఆశ్చర్యకరమైన మార్పులు జరిగాయి. 6 నెలల తర్వాత ఇక్కడ క్రైమ్ రేట్ 23% తగ్గింది. భగవద్గీత కూడా మనకు ఇదే నేర్పిస్తుంది. భగవద్గీత 6వ అధ్యాయంలో శ్రీకృష్ణుడు ఏమంటాడంటే, నువ్వు ఎప్పుడైతే ధ్యానం చేస్తావో అప్పుడు నీలో ఉన్న ప్రతి భావన, అంటే దుఃఖం, క్రోధం, అహంకారం లాంటి వాటిని జయించగలవని తెలిపారు. దేని గురించి అయితే సైంటిస్టులు నేర్పించాలనుకుంటున్నారో దాని గురించి మన గ్రంథాలు 2000 సంవత్సరాల క్రితమే వివరించాయి. మన గ్రంథాలలో ఎలాంటి రహస్యాలున్నాయంటే, వాటిలో ఎంత జ్ఞానం దాగి ఉందో ఇప్పటికీ కూడా ఎవరు కనుక్కోలేకపోయారు. ఒకసారి భగవద్గీతలోని రహస్యాలను తెలుసుకున్న వారు ఇహలోకపు ఆలోచనలకి పోరు. ఒకవేళ మీకు కూడా భగవద్గీతకు సంబంధించిన రహస్యాలు తెలిసి ఉంటే కామెంట్స్లో తెలియచేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి అద్భుతాలు
ఎప్పుడు విననివి చూడనివి తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ను కూడా మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.